అసలు మీకు తెలుసో తెలియదు, ఈ మధ్య కాలంలో చాలామంది ఫ్రీఫైర్ అయితే పీక్స్ లెవెల్లో హేట్ చేస్తున్నారన్నమాట. అసలు ఫ్రీఫైర్ అంటేనే చీరా, అదేం ఫ్రీఫైర్ అంటున్నారు. చాలామంది ఫ్రీఫైర్ని తిడుతున్నారు, అవి ఫ్రీఫైర్ ప్లేయర్స్ భరించలేకపోతున్నారు. ఐ నో దట్, సింప్లీ నేను కూడా మా ఫ్రెండ్స్ నాకు చాలా తిడుతుంటారు ఫ్రీఫైర్ పైన. సో అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, ఫ్రీఫైర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ దాంతోపాటు ఫ్రీఫైర్ చేసిన కొన్ని మంచి పనులు ఇవి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఫ్రీఫైర్ గురించి చాలామంది ఓన్లీ నెగిటివ్ చెప్తారు కదా, అప్పుడు మీరు పాజిటివ్ చెప్పండి మచ్చ దెబ్బ కొట్టినట్టు అవుద్ది. సో యా మచ్చ, హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మన ఓపి ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటిదంటే, మనమైతే ఈరోజు ఫ్రీఫైర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్పబోతున్నాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ దయచేసి మన ఛానల్ కొత్తకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి అండ్ కింద హ్యాష్టాగ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టండి. చాలా హ్యాపీ ఉంటుంది బికాస్ చాలా కష్టపడుతున్నాం మచ్చ అండ్ మీకోసం కూడా చాలా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తుంటా. సింప్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేం లేదు చేయకుండా సోది వాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మచ్చ. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాం మచ్చ, చాలామంది అనుకున్నట్టు ఫ్రీఫైర్ చేసిన మిస్టేక్స్ అంటే ఆ హైలైట్ పాస్ వాపస్ తీయకుండడం లేదంటే మంచి మంచి వెపన్స్ని వాపస్ తీయడం ఇవి కావు. ఫ్రీఫైర్ చేసిన మిస్టేక్స్, అసలు ఫ్రీఫైర్కింత హేట్ రావడానికి రీజన్స్ ఏంటివి చెప్తున్నా. ఓకే యా, అయితే ఫ్రీఫైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హేట్ రావడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా మచ్చా, ఫ్రీఫైర్లో ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టలేరు. ఓకే, నాకు తెలిసి చాలామంది చిన్నపిల్లలే ఉంటారు గేమ్ ఆడేవాళ్ళు, బట్ ఏం ప్రాబ్లం ఏంటంటే ఫ్రీఫైర్ వాడు ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి. లైక్ మీ ఏజ్ అన్నది అడగాలి మచ్చవాడు. అయితే మీరు చాలామంది ఏమంటారంటే ఏజ్ని అడిగినప్పుడు వాళ్ళు రాంగ్ ఏజ్ కూడా పెట్టచ్చు కదా బ్రో అంటే, అట్లీస్ట్ సమ్ ప్రూఫ్, బికాస్ ఫ్రీఫైర్ అన్నది ఇంత పెద్ద గేమ్ మచ్చ, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో చిన్న చిన్న పిల్లలు ఇన్వెస్ట్ చేసేసరికి చాలా రిస్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రీఫైర్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలి. ఇంకో పాయింట్ ఇక్కడ, అది ఓన్లీ ఫ్రీఫైర్ వాళ్ళ మిస్టేక్ కాదు, ఇట్స్ మన మిస్టేక్ కూడా. బికాస్ మీరు మీ పేరెంట్స్కి అడగకుండా టాప్అప్ చేస్తారు మచ్చ, అది ఒక 10-20 అయితే తప్పులేదు మచ్చ. ఓకే, బట్ మీరు మరీ 500,000 చేస్తే చాలామంది సూసైడ్, ఐ మీన్ లైక్ చాలామంది చనిపోయారు, అది దానివల్ల ఫ్రీఫైర్కి మేజర్ హేట్ అనేది రావడం జరిగింది. సో డూ మోర్ టాప్అప్, ఐ మీన్ లైక్ సింప్లీ సే నో టు టాప్అప్ అనమాట. ఓకే, ఐ మీన్ లైక్ మీరు మీ ఓన్ సంపాదిస్తుంటే అప్పుడు టాప్అప్ చేయండి, తప్పులేదు. బట్ మీరు మీ పేరెంట్స్ మడితోటి గేమ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ రాంగ్. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటిదో మనం మాట్లాడుకుందాం మచ్చ. యా మచ్చ, ఇప్పుడు ఫ్రీఫైర్ ఒక సెకండ్ మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసో తెలియదు మన 2021 సెన్సెస్ ప్రకారంగా ఫ్రీఫైర్ ఈజ్ మోస్ట్ పెయిడ్ యాప్ అనమాట. ఐ మీన్ లైక్ చాలామంది ఇన్వెస్ట్ చేసిన యాప్ వచ్చేసరికి ఫ్రీఫైర్. అయితే ఇక్కడ ఫ్రీఫైర్ వాడి మిస్టేక్ ఏంటిదంటే మచ్చ, ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి కంపేర్ టు ఫ్రీఫైర్, లైక్ పబ్జి కానివ్వండి, వేరే వేరే గేమ్స్ ఉన్నాయి, బట్ అవన్నిట్లో మాత్రం ఇన్ని ఈవెంట్స్ ఇన్ని డైమండ్స్కి ఇవ్వడు, లైక్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు, అక్కడ చాలా ఫ్రీ ఇస్తాడు. కానీ మన ఫ్రీఫైర్ వాడు ఏం చేశాడు, ప్రకృతితో మన గిరిణ బాబీ అయితే చాలా ఐటమ్స్ చాలా కాస్ట్ పెంచేసి చాలా గందరగోళం చేసేసాడు. అక్కడ వచ్చేసరికి చాలామంది ఏమన్నారంటే, తొక్కల ఫ్రీఫైర్ ఇన్వెస్ట్మెంట్ తప్ప ఏముండదు, ఏమాడతారు రా అని అంటున్నారు. ఇది మాత్రం 101% ఫ్రీఫైర్ వాడి మిస్టేక్ అనమాట. అండ్ ఒక్కసారి దీన్ని ఎలా కవర్ చేయాలంటే, మనం ఇన్వెస్ట్ చేయడం ఆపామనుకోండి, వారికి ఒక టైంలో సోది దొబ్బుద్దట అరే ఆరు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తలేరు అని, అలాంటి టైంలో వాడు ఏం చేస్తాడంటే కొన్ని రోజుల దాకా ఐటమ్స్ చాలా తక్కువ డైమండ్స్కి ఇస్తుంటాడు అనమాట. ఈ ఛాన్స్ ఉంది. సో మీరు మళ్ళీ చెప్తున్నా, సేమ్ నో టు టాప్అప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ యా, ఇవి టూ చెప్పాం కదా, ఒక ఫ్యాక్ట్ చెప్తా, దాని తర్వాత ఫ్రీఫైర్ పాజిటివ్ థింగ్స్ చెప్తా. యా మచ్చ, ఫ్రీఫైర్ ఒక ఫ్యాక్ట్ చెప్తాను కదా, మీలో చాలామంది ఏమనుకుంటున్నారు ఫ్రీఫైర్ అంటే గెరీనా ఫ్రీఫైర్, గెరీనా ఫ్రీఫైర్ అన్నది ఒక కంపెనీ అంటే ఫ్రీఫైర్ గెరీనా ఫ్రీఫైర్ అనుకుంటున్నారు, గెరీనాది. బికాస్ మీరు గేమ్ ఓపెన్ చేసాం కానీ గెరీనా అని వచ్చింది కాబట్టి మీరు గెరీనాది అనుకుంటున్నారు. బట్ ఇక్కడే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫ్రీఫైర్ అన్నది అసలు గెరీనాది యాపే కాదు. ఫ్రీఫైర్ యాప్ దేంతో ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం మచ్చ. యా చెప్పినట్టే ఫ్రీఫైర్ ఒక డెవలపర్స్ అంటే ఫ్రీఫైర్ గేమ్ తయారు చేసిన వాళ్ళు ఎవరు, డెవలపర్స్ ఎవరు అంటే 111 డాట్స్ అనే కంపెనీ అనమాట. అయితే మీరు అనుకోవచ్చు బ్రో, వాళ్ళు తయారు చేసినప్పుడు మరి గెరీనా అని ఎందుకు వచ్చింది బ్రో, గెరీనా ఫ్రీఫైర్ అంటే గెరీనా వాళ్ళది కదా అంటే, యా చెప్తున్నా వినండి, ఇది వచ్చేసరికి ఫ్రీఫైర్ వాళ్ళు డెవలపర్స్ అది, బట్ ఫ్రీఫైర్ని పబ్లిష్ చేసింది, ఐ మీన్ లైక్ ఫ్రీఫైర్ని కొన్ని లైక్ హూ పబ్లిష్డ్ ఫ్రీఫైర్ పబ్లిష్ చేసింది మాత్రం గెరీనా అనమాట. ఓకే, అప్పటికి గెరీనా అన్న చాలా గేమ్స్ పైన గేమ్స్ని పబ్లిష్ చేయడం జరిగింది, అలాంటి టైంలో ఫ్రీఫైర్ని కూడా పబ్లిష్ చేసింది. లైక్ ఫ్రీఫైర్ని పబ్లిష్ చేయడానికి మన 111 డాట్స్ వాళ్ళు అయితే మన గెరీనా వాళ్ళని అడిగిన తర్వాత అయ్యింది. బట్ మీకు తెలుసో తెలీదు ఇంకా కూడా చాలా అప్డేట్స్ మన గెరీనా కంటే 111 డాట్సే చూసుకుంటాం అనమాట. అండ్ ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో తెలియదో చెప్పండి మచ్చ. ఇంకేం లేకుండా మనం పాజిటివ్ థింగ్స్ పైకి అయితే వెళ్ళిపోదాం. యా మచ్చ, ఫ్రీఫైర్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెల్ప్ అనమాట ఇండియాకి. అండ్ దీన్ని చూపించి ఎవరైతే ఫ్రీఫైర్ తిరుతుంటారో వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పండి దట్ అరే ఫ్రీఫైర్లో నెగిటివ్ కాదా పాజిటివ్ చూడండి ఇంత పెద్ద పని చేసింది. ఏంటంటే కోవిడ్ టైంలో నియర్లీ
థౌజండ్ సిలిండర్స్ అయితే ఫ్రీ ఫైర్ పేరెంట్స్ కంపెనీ అన్నది డొనేట్ చేసి. ఫ్రీ ఫైర్ పేరెంట్స్ కంపెనీ అంటే ఫ్రీ ఫైర్ పేరెంట్స్ కాదు, ఐ మీన్ లైక్ మనం మన పేరెంట్స్ కాదు, ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే 1000 సిలిండర్స్ దాకా ఇండియాకి డొనేట్ చేశారు. మచ్చ అలాంటి సిచ్యువేషన్లో కోవిడ్ టైంలో చాలామంది లాస్లో ఉన్నప్పుడు, బికాస్ ఇట్స్ అ హ్యాండ్స్ ఆఫ్ థింగ్స్ వాట్ ఫ్రీ ఫైర్ అనేది అట్లీస్ట్ ఇలాంటి ఒక మంచి పని చేసింది, మన డబ్బులు తీసుకుంది, అట్లీస్ట్ దాన్ని మన డబ్బులకి ఇచ్చిందనమాట. అండ్ యా, నెక్స్ట్ మంచి పని గురించి అయితే మాట్లాడుకుందాం. మచ్చ ఫ్రీ ఫైర్ చేసిన రెండో బిగ్గెస్ట్ థింగ్ ఫర్ ఇండియా అంటే, మీరు స్క్రీన్ పైన చూసారు కదా ఏంటిదంటే, ఫ్రీ ఫైర్ అన్నది ఇండియాలో ఈ స్పోర్ట్స్ కంపెనీస్ అన్నది ఆర్గనైజ్ చేసింది. మచ్చ మీకు ఈ స్పోర్ట్స్ని తెచ్చింది. అయితే మీరు అనొచ్చు, అరే బ్రో ఈ స్పోర్ట్స్ ద్వారా మాకేం యూస్ బ్రో, పెద్ద పెద్ద యూట్యూబర్సే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అవ్వగలరు అంటే మీరు బిగ్గెస్ట్ మిస్టేక్. బికాస్ వాళ్ళు చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయ్యాక యూట్యూబర్స్ అయ్యారు బ్రో. వాళ్ళు మనలానే నార్మల్ పీపుల్, జస్ట్ వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఒక ఎఫర్ట్స్ వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఒక్కటి ఏంటంటే, ఈ స్పోర్ట్స్ అన్నది ఏ గేమ్కైనా అది మీ పైన డిపెండ్ ఉంటుంది, మీరు ఎంత బాడీ, మీరు ఎంత డెడికేషన్ ఉంటే. ఓకే, ఐ మీన్ లైక్ మీ ఫోన్ డివైస్ నెవర్ మ్యాటర్స్, బికాస్ చాలామంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ 4GB ర్యామ్లోనే ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే, వాళ్ళు ఈ స్పోర్ట్స్ని అన్నది తెచ్చి చాలామందికి లైఫ్ ఇచ్చింది. లైక్ ఇంకా కూడా మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు, లైక్ చిన్న చిన్న ప్లేయర్స్ కానివ్వండి, ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ మ్యాచెస్ ఆడి 1000 రూపీస్ సంపాదిస్తారు బ్రో. ఓకే, అది బెట్ మ్యాచెస్ అనకండి, చిల్లర్గా ఈ స్పోర్ట్స్ అనండి బ్రో. చాలా వాల్యూ ఉంది. అండ్ ఒక్కో టైంలో 101% ఈ స్పోర్ట్స్ అంటే మాత్రం చాలా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బిగ్గెస్ట్ హెల్ప్ ఫ్రీ ఫైర్ ద్వారా ఏంటిదంటే అది తెలుసుకుందాం. ఎవరైనా వేరే మనుషులు మనకు సహాయం కోరినప్పుడు సహాయం చేస్తాం కదా, ఆ సహాయం చేసేటప్పుడు వచ్చే ఆ సంతోషం, తృప్తి నాకెంత ఉంటుందో దాంతోపాటు నాకు తోడైన నాలాంటి సబ్స్క్రైబర్స్కి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. బికాజ్ మీ అందరికి ఒకటి ఉంటుందట, అరే మన ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ నుంచి శ్రీకర్ గేమింగ్ అనేట ఇలా చేశాడని. అంటే ఇక్కడ జస్ట్ నేను నా ఎగ్జాంపుల్ తీసుకున్నా, బట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అంటే, మీకు తెలుసో తెలీదు ఫ్రీ ఫైర్ ద్వారా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి, లైక్ చాలామంది పేషెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. లైక్ ఇప్పుడు చూడని వచ్చ ఫ్రీ ఫైరే కాదు, టోటల్ పబ్జీ ఫ్రీ ఫైర్ ఏమైనా, బట్ ఫ్రీ ఫైర్ ద్వారా వచ్చిన మనీ అన్నది చాలా హయ్యెస్ట్ అమౌంట్. బికాజ్ మీకు తెలుసో తెలీదు, హిందీలో ఒకప్పుడు చారిటీ స్ట్రీమ్ పెట్టాడు మన గ్యాన్ గేమింగ్ బ్రో, అప్పుడు నియర్లీ ఎన్నో క్రోర్స్ రూపీస్ వచ్చాయి మచ్చ. ఓకే, మొత్తం ఐ మీన్ లైక్ అంతా కలిపి క్రోర్స్ ఆఫ్ రూపీస్ని అయితే ఇవ్వడం జరిగింది మన గ్యాన్ గేమింగ్ బ్రో. అండ్ అంతేకాదు, మనకు వచ్చేసరికి ఇప్పుడు తెలుగులో కూడా చాలామంది అలానే ఉన్నారు మచ్చ. చాలామంది చాలా డౌన్ పొజిషన్స్ ఉన్నప్పుడు చాలామంది ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితే చారిటీ స్ట్రీమ్స్ అని పెట్టి చాలామంది డొనేట్ చేస్తున్నారు. అప్పుడు మనము ఒకటి చెప్పుకోవచ్చు సార్, అరే ఆ ఫ్రీ ఫైర్ ద్వారానే వాళ్ళు ఇప్పుడు ఈరోజు మంచిగా ఉన్నాడు బ్రతికి, ఇలా చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ తెలుసో తెలీదో, వాళ్ళు యూట్యూబర్స్ ఇచ్చే మనీ కూడా వాళ్ళకి సగం, ఐ మీన్ లైక్ మీ నుంచి వచ్చి ఉండొచ్చు పైసలు. ఓకే, వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, బట్ దాంట్లో అట్లీస్ట్ 1 రూపీ అన్న మీ అందరి కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, ఉంటుంది 101%. అలాంటప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళే అవుతారు. సో అంటే ఏం చెప్తున్నా అంటే, ఫ్రీ ఫైర్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెల్ప్ ఫ్రీ ఫైర్ కంటే మీరు చేసింది అనొచ్చు. బట్ ఇది ఫ్రీ ఫైర్లో ఎందుకు తీసుకున్నారంటే, ఫ్రీ ఫైర్ గేమ్ వల్లనే మీరు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేశారు, కానీ మీకు తెలుసో తెలియకరో మీరు చాలామందికి అయితే సహాయం చేశారు మచ్చ. అండ్ ఒక్కటే కోరుకుంటున్నా, ఇప్పుడు ఫ్రీ ఫైర్ అన్నది ఎంత పాపులర్ అయ్యిందో, ఇలాంటి పాజిటివ్ థింగ్స్ వల్ల ఫ్రీ ఫైర్కి ఎంత మంచి నేమ్ వచ్చిందో, చిన్న కోరిక ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ సపరేట్గా కూడా అంత మంచి నేమ్ రావాలి. తెలుగు కమ్యూనిటీ ఒకనొక టైంలో మాత్రం మొత్తం ఇండియాలోనే షాకింగ్ న్యూసెస్ ఇవ్వాలి. లైక్ ఒక్కో చాలా కష్టాది కష్టమైన సమయాలలో కూడా తెలుగు కమ్యూనిటీ హెల్ప్ చేసేటట్టు ఉండాలి. అండ్ 101% అలాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే శ్రీకర్ గేమింగ్ పర్సనల్లీ నేను ఒక్కరిని, ఐ విల్ ట్రై టు హెల్ప్ సంథింగ్ మచ్చ. అది నా ఒక్కని పేరుతో కాదు, మీ అందరి పేరుతో. బికాస్ నా యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మీరు, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ కాదు 90% రీజన్ మీరు. మీరు కనుక మీరు ఒక మోటివ్ ఇవ్వకుండా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎప్పుడో గివప్ ఇచ్చేవాడిని. బట్ మీ అందరికి ఇదే వీడియోతో థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ యా, ఈ వీడియో ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా. అండ్ దయచేసి స్టార్టింగ్లో చెప్పింది గుర్తుపెట్టుకోండి, సే నో టు టాప్అప్, గో ఫర్ గేమ్ ప్లే. అండ్ సెకండ్ది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఫ్రీ ఫైర్ని హేట్ చేస్తుంటే వాళ్ళకి మీరు తిట్టకుండా అట్లీస్ట్ ఈ చేసిన పాజిటివ్ థింగ్స్ అన్నవి షేర్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ యా, ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తూ శ్రీకర్ గేమింగ్ ఈ వీడియోతో సెలవు తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, బీ హ్యాపీ, బీ సేఫ్, లవ్ యూ ఆల్.